దానియేలు గ్రంథం 3:17 చదువుకుందాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగి అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. రాజైన నెబుకద్నెజర్తో వారు మాట్లాడుతున్న మాట తెలుసా, మేము సేవించున్న మా దేవుడు మండుచున్న అగ్నిగుండముల నుండి ఆయన విడిపించడానికి కేపబుల్ కలిగిన దేవుడు. మా దేవుడు నీ చేతుల నుండి కూడా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు. వాట్ ఎ బ్లెస్డ్ హోప్ దే హావ్ ఇన్ దేర్ లైఫ్. ఈ ముగ్గురు యవనస్తుల జీవితంలో అద్భుతమైన నిరీక్షణ కలిగి వారు జీవిస్తున్నారు. ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నారో ఒకసారి వాక్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, చాలా సందర్భాల్లో క్రైస్తవులుగా మనం ఉండి విశ్వాసంలో వెనకంజి వేస్తూ ఉంటాం, విశ్వాసంలో నుండి దిగిపోతూ ఉంటాం. నిరీక్షణ గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నప్పుడు కూడా నిరీక్షణ లేని ఇతరులలో మనం జీవిస్తూ ఉంటాం. నిరీక్షణతో కూడిన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడు ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటో తెలుసా? నిరీక్షణ. యు నీడ్ టు హావ్ హోప్. ఎప్పుడు కూడా నిరీక్షణతో కూడిన స్వభావాన్ని కలిగి ఉండాలి. నా దేవుడు నా పక్షాన నిలబడతాడు, నా దేవుడు నా పక్షాన అద్భుతాలు చేస్తాడు, నా దేవుడు ఈ ప్రపంచంలో బలమైన పాత్రగా నన్ను వాడుకుంటాడు, నా దేవుడు ఆయన కొరకు నిలబడతాడు, నా దేవుడు నా కుటుంబంలో సమస్యలు తొలగిస్తాడు, నా దేవుడు నా పరిస్థితులను మారుస్తాడు, నా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, నా దేవుడు ఆయన బలమైన సాక్షిగా నన్ను వాడుకుంటాడు అనే ఒక నిరీక్షణ కలిగి జీవించాలని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ రోజున ఒకవేళ నువ్వు పడిపోతున్నవేమో, పరిస్థితులను బట్టి కృంగిపోతున్నవేమో, అయ్యో నాకు ఎదురు చూస్తే వేడి మిగిలిన అగ్నిగుండం ఉందని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నవేమో, షడ్రక్ మెషక్ అభిద్దుగు అనేటువంటి ఈ ముగ్గురు యవనస్తులు అగ్నిగుండాన్ని చూడకుండా అగ్నిగుండానికి మించిన దేవుని వైపు చూశారు. మా దేవుడు ఆయన రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు, మా దేవుడు ఆ మండుచిన వేడి మిగిలిన అగ్నిగుండం నుంచి విడుదల కలిగించడానికి శక్తి కలిగిన వాడని రాజైన నెబుకద్నెజర్తో ధైర్యంగా చెప్తున్నారు అనేటువంటి సత్యాన్ని మీతో వివరిస్తున్నాను. ప్రియులారా, ఈ రోజున నీవు కూడా ధైర్యంగా నిలబడుతున్నావా? ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా ప్రభువు నా పక్షాన కార్యాలు చేస్తాడని ధైర్యంగా నిరీక్షణ కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే నీవు కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నావా? చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా ప్రియులారా? అధైర్యంతో భయంకరమైన పరిస్థితులుగా వెళ్తూ ఆఖరికి తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దేవుని మీద నమ్మిక లేకుండా, దేవుని మీద విశ్వాసం లేకుండా, దేవుని యొక్క శక్తిని రుచి చూడకుండానే వారు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. అందుకని అపొస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు, నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను. ఈ ప్రపంచంలో దేవుడు నన్ను ఒక బలమైన పాత్రగా వాడుకుంటాడనేటువంటి ఒక అద్భుతమైన నిరీక్షణ కలిగి అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఒక సందర్భంలో జాషువా అండ్ కాలేబ్ కనాను దేశానికి వెళ్లి వేగులు వరగా చూశారంటే అనేక మంది గ్రాస్ హాపర్ స్పిరిట్ వచ్చేస్తుంది, మనం మిడతల వల్ల ఉన్నాం, అక్కడికి వెళ్లి కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేమని చాలా మంది చెప్తుంటే, కానీ వీరు చెప్తున్నారు తెలుసా, జీవము కలిగిన దేవుని నామంలో వీఆర్ గోయింగ్ టు కాంకర్ ద ల్యాండ్ ఆఫ్ కనాన్. కనాను దేశాన్ని మనం స్వతంత్రం చేసుకోబోతున్నాం, మన దేవుడు జీవము కలిగిన వాడు, మనకు ఆ దేశాన్ని ఇవ్వబోతున్నాడు, ఆ ప్రాంతాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఒక అద్భుతమైన నిరీక్షణ కలిగి వారు జీవించారు. అట్రీతిగా దేవుడు వారిని ఆశీర్వదించి ఒక బలమైన పాత్రలుగా వాడుకున్నారు. ఆలోచించండి, ఈ రోజున నీ జీవితంలో నిరీక్షణ కలిగి జీవిస్తున్నావా? 1847-1931 మధ్యలో జీవించినటువంటి ఒక వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ చిన్నతనంలో హీరింగ్ ప్రాబ్లం ఉండేది, సరిగ్గా మాటలను అర్థం చేసుకోలేక మాట్లాడలేని పరిస్థితులు ఉండేవాడు. అనేక మంది అతను చూసి గేలి చేసేవారు, అవమానించేవారు. స్కూల్ నుండి కూడా టీచర్స్ అతనికి ఒక స్లిప్ రాసి ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఎందుకో తెలుసా, యువర్ గుడ్ ఫర్ నథింగ్, ఇట్స్ బెటర్ టు బి అట్ హోమ్ అని చెప్పి ఒక లేఖ రాసి తన తల్లికి ఇమ్మంటే ఆ లేఖను తీసుకొచ్చి తల్లికిస్తాడు. ఎప్పుడైతే లెటర్ కుమారుడు తల్లికి తీసుకొచ్చిచ్చాడో వెంటనే ఆమె జీవితంలో ఒక పట్టుదల వచ్చింది, ఖచ్చితంగా నా కుమారుడిని ఉన్నత శిఖరాలకు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసింది, హోమ్ స్కూలింగ్ చేసింది. అప్పుడు ఆయన పట్టుదలతో విషయాలు నేర్చుకున్నాడు. ఒక మాట మీతో పరిచయం ఆశపడుతున్నాను, థామస్ ఆల్వా ఎడిసన్ బికేమ్ ద గ్రేటెస్ట్ ఇన్వెంటర్ ఇన్ ద వరల్డ్. అనేక రకాలైనటువంటి సాధనాలను ప్రపంచానికి రుచి చూపించాడు. ఎలక్ట్రికల్ బల్బ్ ఆయన కనిపెట్టాడు, ఫోనోగ్రాఫ్ కనిపెట్టాడు, టెలిఫోన్ కనిపెట్టాడు, శ్రేష్టమైన మరెన్నో అద్భుతమైనటువంటి ఇన్వెన్షన్స్ చేసి ఈ ప్రపంచానికి వెలుగును తీసుకొచ్చి ప్రజలందరిలో చిరస్థాయిగా నిలబడ్డాడని చెప్పడంలో ఏ సందేహం లేదు. పిల్లలు, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు అనేక సార్లు నేను తప్పాను, నా వల్ల కాటలేదు, నేనేం చేయలేకపోతున్నాను, ఎందుకు నేను బ్రతకాలి, చావే శరణ్యం అనుకుంటున్నామేమో, కానీ తప్పకుండా దేవుని బిడ్డగాని జీవితంలో నిరీక్షణ కలిగి జీవించాలని వాక్యం తెలియజేస్తాం.